శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మకర రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ శుభాకృత నామ సంవత్సరంలో గురువు అనుకూలంగా లాభంగా ఉందని చెప్పవచ్చు. ఈ మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ శుభాకృత నామ సంవత్సరం కలగజేస్తుంది. మకర రాశి వారికి కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఏ పని చేసినా ఆ కుటుంబానికి సంబంధించి చాలా మంచి పనులు చేయడం అనేది జరుగుతుంది. కుటుంబ విషయంలో బాధ్యతగా ఉంటూ కుటుంబానికి ఏది కావాలో అని తెలుసుకొని ఆ కుటుంబంలో ఉన్న వారందరికీ అనుకూలంగా ఉంటూ ఆ కుటుంబ విషయంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధనానికే కావచ్చు, విద్యకే కావచ్చు, తినడానికే కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మకర రాశి వారు చూసుకుంటారు. అదేవిధంగా విద్య విషయానికి వస్తే మకర రాశి వారికి ఈ సంవత్సరం శుభాకృత నామ సంవత్సరం అత్యంత వైభవంగా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. వ్యాపార విషయానికి వస్తే వీరు పెట్టినటువంటి పెట్టుబడికి 10 రెట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బాగా కష్టపడి వారు ఉంటే కనుక వారికి ఇంకా ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీరు పెట్టుబడినటువంటి పెట్టుబడికి 100 రూపాయలకు 1000 రూపాయలు కూడా సంపాదించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీరు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత లాభం అనేది తప్పనిసరిగా ఉంటుంది. వ్యాపార విషయంలో ఎలాంటి అవతవకాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతారు, ధనాన్ని సంపాదించుకోగలుగుతారు, వ్యాపారంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు, మీరు పెట్టినటువంటి వ్యాపారానికి మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా మకర రాశి వారు ఈ సంవత్సరము ఎంతో అద్భుతంగా మంచి మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందగలుగుతారు. మనో ఉల్లాసంగా, ఆరోగ్యంగా, ఆరోగ్య విషయానికి వచ్చినా మకర రాశి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా అవన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉండగలుగుతారు, సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు. వీరు ఏదైతే కొనాలి అనుకుంటారో అది తప్పనిసరిగా కొనగలుగుతారు. మనో ఉల్లాసముతో కుటుంబ విషయాలలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, మరి ఏ విషయంలో అయినా సరే, అదేవిధంగా రియల్ ఎస్టేట్ విషయంలో కూడా వీరికి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. వీరు కష్టపడకపోయినా సరే, వీరు వారి పక్కన నిలబడ్డా సరే, వారితో పాటు వెళ్ళినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ మకర రాశి మంచి ఫలితాలని కలిగజేస్తుందని తెలియజేస్తున్నాము. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.